ద దలాడ్ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు శ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచు వానికి తీర్ తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపు తీర్పు తీర్చబడును ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నదని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును ప్రియా సహోదరి సహోదరులారా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యద్దకు ఒత్తురు నా యద్దకు వచ్చి నేనేమాత్రమును బయటకు త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడునూ నిత్య జీవం పొందుటియే తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును ప్రియా సహోదరి సహోదరులారా ఇప్పుడు క్రీస్తిన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తి జీవమునుచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసును శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును శరీరానుసారులు శరీరం విషయం మీద మనసుత్తురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుత్తురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయం నుండి విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడదు ఏలేనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముచ్చు వాడెవడు సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని ప్రేమించును మనము దేవుణ్ణి ప్రేమించచ్చు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము మనం ఆయన ఆజ్ఞలను గైకొనటియే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు ఏకండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియాపరులకు తండ్రి స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి ఈ వాగ్దానానుసారంగా మేము నడుచుకోవటానికి అట్టి కృపను అట్టి ధన్యతను మా అందరికీ మీరు దయచేయమని ఏసు క్రీస్తునాంలో అడుగుతున్నాం ప్రముతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్